हाय फ्रेंड्स निन्न पार्ट थ्री वीडियो की कंटिन्यूशन पार्ट फोर इक वसुधारा की सैग चेसे ऋषि बेड्रूम लोकैते वेल्लिपोताडु। वसुधारा चाला इब्बंदिगाने ऋषि रूम लोकी वेल्तुंदी। इक ऋषि अयिते अमांतं वसुधारा चेदिनि पट्टुकोनि लोपलिकि लागि वेंटने डोर कि अयिते गडिय पेट्टेस्ताडु। इक वसुधारा अयिते षाक् अयिपोयि चूस्तू उंटुंदी। ఏంటి సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏంటి బలవంతంగా లోపలికి లాగి గడియ పెట్టేస్తున్నారు, ఏంటి అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు, ఎందుకు సైగ చేశారు అని చెప్పి వస్తారా అంటే, ఏయ్ పొగరు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను లేచేసరికి నా కళ్ళెదురుగా నువ్వు కనపడాలి, నీ మొఖాన్ని నేను చూడాలి, అప్పుడే నాకంతా మంచి జరుగుతుందని చెప్పాను కదా, అయినా నువ్వెందుకు కిచెన్లోకి వెళ్ళి నీ పాటికి నువ్వు పనులు చేసుకుంటూ పోతే మరి నా గురించి ఎవరు పట్టించుకోవాలి అని చెప్పి ఇక ఋషి అయితే ఆవేశంగా అరిచేస్తూ ఉంటే, కూల్ కూల్ ఎండీ గారు, శ్రీవారు, ఆగండి ఆగండి, నేను చెప్పేది వింటారా లేకపోతే ఆవేశంగా అరిచేస్తారా, నేను మీకోసం చాలాసార్లు లోపలికి వచ్చి చూశాను కానీ మీరేమో ఆదమర్చి నిద్రపోతున్నారు, అందుకే కిచెన్లో పని ఉందని కిచెన్లోకి వెళ్ళాను, మరి మహేంద్ర సార్ వాళ్ళందరికీ కూడా టిఫిన్ అవన్నీ రెడీ చేయాలి కదా, అర్థం చేసుకోవాలి శ్రీవారు అని చెప్పి వస్తారా అంటూ ఉంటే, అర్థం చేసుకున్నాను కాబట్టే ఇలా సైలెంట్గా ఉన్నాను అని చెప్పి ఋషి అంటాడు. అయినా నేను పేపర్ని అడ్డం పెట్టుకుని కూడా నేను నీకు సైగ చేస్తుంటే నాకు వెళ్ళి చూడొచ్చు కదా అని చెప్పి ఋషి అంటే, చెప్పాను కదా శ్రీవారు కిచెన్లో బిజీగా ఉన్నానని, ఇక మీద అలానే మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి వస్తారా అంటూ ఉంటే, ఇలానే అంటావు మళ్ళా నా గురించి ఏం పట్టించుకోవటం లేదు, నేను మా అమ్మకు చెప్తాను అని చెప్పి కరిషి అయితే బొంగమూతి పెట్టుకొని కూర్చుంటాడు. ఏంటి అలిగారా శ్రీవారు, మీరు అలిగితే బొంగమూతి పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నారో, నా బంగారు కొండ అని చెప్పి ఇక వస్తారా అయితే ఋషి గడ్డాన్ని పట్టుకొని బొజ్జుకిస్తూ ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ఇక మీద మీరు చెప్పినట్లే చేస్తాను, మీరు లేచేసరికి మీ కళ్ళు ఎదురుగా ఉంటాను సరేనా అని చెప్పి వస్తారా అంటే, కళ్ళెదురుగా ఉండటమే కాదు కాఫీ కప్పుతో రెడీగా ఉండాలి, లేవగానే నేను నీ ముఖాన్ని చూడాలి అని చెప్పి ఋషి అంటాడు. సరే శ్రీవారు అని చెప్పి ఇక వసుధార అయితే ఋషి చేతులు పట్టుకొని చెప్తూ ఉంటే, అంటావు మరలా కిచెన్లోకి వెళ్ళి నీ పాటికి నువ్వు పనులు చేసుకుంటూ ఉంటావు, అసలుకి నీకు మొగుడంటే ఏమాత్రం భయం భక్తి లేకుండా పోతుంది అని చెప్పి ఇక ఋషి అయితే అడిగినట్టు మాట్లాడుతూ ఉంటాడు. సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది. అదే కాదు ఇంకొకటి కూడా చేయాలి అని చెప్పి ఇక ఋషి అయితే సిగ్గుపడిపోతూ ఉంటాడు. అదేంటి సార్, ఇప్పటిదాకా అలిగారు ఇప్పుడేమో సిగ్గుపడిపోతున్నారు, ఏమైంది అని చెప్పి వస్తారా అంటే, చెప్పాను కదా ఇంకొకటి కూడా కావాలి అని చెప్పి ఋషి అంటాడు. ఇంకొకటి ఏంటి సార్ అని చెప్పి వస్తారా అంటే, అది అని చెప్పి ఇక ఋషి అయితే ఇబ్బందిగానే తన పెద్దముల్ని చూపిస్తూ ఉంటాడు. వామ్మో మీరు కనపడరు కానీ బాగానే చిలిపి పనులు చేస్తున్నారు సార్ అని చెప్పి వస్తారంటే, అబ్బా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, ఒక అమ్మలాగా నాకు నుదుటి మీద ముద్దు పెట్టాలి అని చెప్పి ఋషి అంటాడు. ఆ మాటలకి వస్తారా పొంగిపోతూ ఉంటుంది. ఏంటి సార్ నేను మీకు అమ్మనా అని చెప్పి వస్తారంటే, అవును వస్తారా, మా అమ్మ తర్వాత నువ్వే నాకు అమ్మ వస్తారా, నీలో నాకు మా అమ్మ కనపడుతుంది అని చెప్పి ఋషి అంటాడు. సరే సార్ ఇక మీదట లేవగానే మీరు లేచినా లేవకపోయినా మీ నుదుటి మీద మీరు కోరుకున్నట్లు ముద్దు పెట్టేసి నా పని నేను చేసుకుంటాను సరేనా అని చెప్పి వస్తారా అంటే, సరే వస్తారా అప్పుడు పెట్టాలి, మరలా నువ్వు నేను లేవగానే అప్పుడు పెట్టాలి అని చెప్పి ఋషి అంటే ఇక వస్తారా అయితే సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇందాక దాకా నేను సిగ్గుపడిపోతున్నాను అని అన్నావు, మరి ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావేంటి అని చెప్పి ఋషి అంటే, ఏమీ లేదు సార్, మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు మీరేనా ఈ విధంగా మాట్లాడేదని నాకు ఆశ్చర్యంగా ఉంది సార్ అని చెప్పి వస్తారా అంటే, ఏంటి వస్తారా డల్గా ఉంటేనేమో ముద్దబ్బాయి అది ఇది అంటావు, ఇలా చొరవ చూపిస్తేనేమో ఈ విధంగా మాట్లాడతావు, అన్నీ నువ్వే అంటావా అని చెప్పి ఋషి అంటాడు. అవును సార్ అన్నీ నేనే అంటాను అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఇద్దరూ కూడా చాలా చిలిపిగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.